ఉన్నటువంటి నేరస్తులు ఎవరో తెలియక 2 సంవత్సరాలుగా మరి ఒక న్యాయ పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో న్యాయం దొరకక ఇప్పటివరకు కూడా ఆఖరికి మరి దేశ రాజధాని ఢిల్లీలో మరి పత్రికా ముఖంగా మరి ఆవిడ ఆవేదననంతా కూడా వెళ్ళబుచ్చినటువంటి సందర్భంలో మరి విజయమ్మ గారు ఒక బహిరంగ లేఖ రాశారు మాకు వివేకానంద రెడ్డి గారి కుటుంబం పైన చాలా ప్రేమ ఆప్యాయతలు ఉన్నాయని సునీతమ్మ గారికి న్యాయం దక్కాలని చెప్పి మేము అందరం కూడా కోరుకుంటున్నట్టు మరి జగన్ బాబు గారు కూడా పాపం ఆయన కూడా సునీతమ్మ గారికి న్యాయం జరగాలని వారు కూడా తపన పడుతున్నట్టు మరి అనేక అంశాలు ప్రస్తావించారు జగన్ బాబు గారి గురించి ఇవాల పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే వైఎస్ విజయమ్మ గారు ఈ రోజున ఆవిడని నేటి గాంధారిగా పిలవాలనుకుంటున్నాం మేము నేటి గాంధారిగా మారిపోయింది వైఎస్ విజయమ్మ గారు ఎందుకని మాట అంటా ఉన్నానంటే గతంలో మనం చూసాం పురాణాల్లో ఆ రోజున ఉన్నటువంటి గాంధారి కళ్ళకి గంతలు కట్టుకొని దుర్యోధనుడు చేస్తున్నటువంటి అరాచకాలు చూడలేక వాటిని గమనించలేక మరి దుర్యోధనుడు చాలా మంచివాడుగా భావించి ఆవిడ కళ్ళకు గంతలు కట్టుకుని ఎలా అయితే జీవించిందో ఈ రోజున మరి ఆనాటి గాంధారి ఏ విధంగా అయితే కళ్ళు మూసుకుపోయి అంటే కళ్ళకి గంతలు కట్టుకుని చూడలేకపోయిందో దుర్యోధనుడి అరాచకాలు దుర్మార్గాలు ఈ రోజున వైఎస్ విజయమ్మ గారు కూడా నేటి గాంధారిగా మారిపోయి తన కుమారుడైనటువంటి జగన్ రెడ్డి చేస్తున్నటువంటి దుర్మార్గాలు అరాచకాలు పాపం చూడలేక ఇటువంటి బహిరంగ లేఖలు రాస్తూ ఉంది ఆవిడ నిజంగా గనక ఆవిడికి చూసేటటువంటి పరిస్థితి ఉంటుంటే ఈ విధమైనటువంటి లేఖ రాసుండేవాళ్ళు కాదు పాపం నేటి గాంధారిగా మారిపోయింది కాబట్టే వైఎస్ విజయమ్మ గారు ఇటువంటి లేఖలు రాస్తూ ఉన్నారు నేను ఇవాళ వైఎస్ విజయమ్మ గారిని కొన్ని ప్రశ్నలు అడుగుతున్నా అమ్మ విజయమ్మ గారు మీ కుమారుడైనటువంటి జగన్ బాబు గారు మరి ఆయన ఇవాళ ప్రజలందరూ ఆయన చేస్తున్నటువంటి పనులు చూసిన తర్వాత కొంతమంది కిలాడి బాబు అంటా ఉన్నారు కొంతమంది క్రిమినల్ బాబు అంటా ఉన్నారు సిబిఐ విచారణ అవసరం లేదు అని ఆయన వేసినటువంటి పిటిషన్ ని ఆయనే వెనక్కి ఎందుకు తీసుకున్నారు విజయమ్మ గారు నేటి గాంధారిగా మారిపోయినటువంటి మీకు మరి ఇవేమీ కనపడట్లేదా మీ కుమారుడే కదా ఒకసారి సిబిఐ విచారణ కావాలని ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏమో అక్కర్లేదు సిబిఐ విచారణ అని చెప్పి పిటిషన్ ను వెనక్కి తీసుకుంది మీ కుమారుడే కదా మీ జగన్ బాబే కదా విజయమ్మ గారు మరి మీకు ఇవేమీ కనపడట్లేదా ఏ రోజు అడగలేదా అయ్యా జగన్ బాబు ఎందుకయ్యా ఎందుకు మీరు వెనక్కి తీసుకుంటూ ఉన్నావు మీ చిన్నానికి న్యాయం జరగాలంటే సిబిఐ విచారణ జరగాలి కదా ఎందుకు జగన్ బాబును వెనక్కి తీసుకుంటున్నావు అని అడగలేకపోయారమ్మా మీకు కనపడలేదా ఇక రెండోది పాపం నేటి గాంధారి మన విజయమ్మ గారు పాపం కనపడట్లేదు కదండి సునీతమ్మ గారు దాదాపు 50 పేజీల పిటిషన్ హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ కూడా పాపం చదవలేకపోతా ఉన్నారు ఇవాళ నేటి గాంధారిగా మారిపోయి కనపడక చదవలేకపోతా ఉన్నారు ఒకసారి ఆ కళ్ళకి కట్టినటువంటి గంతలు తీసేయండి అమ్మా తీసేసి ఒకసారి చదవండి సునీతమ్మ గారు హైకోర్టులో దాఖలు చేసినటువంటి పిటిషన్ లో ఏమేం వాస్తవాలు ప్రస్తావించారో ఒకసారి చదవండి మీకు పేజీ నంబర్లు కూడా చెప్తా పేజీ నంబర్ 17లో సునీతమ్మ గారు ఏమి ప్రస్తావించారో ఈ రోజున మీరు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడుతూ ఉన్నారు కదా ఆవిడే రాశారు ఆవిడ పిటిషన్ పేజీ నంబర్ 17లో ఇవాళ వివేకానంద రెడ్డి గారి హత్య 15వ తేదీ అంటే 14 అర్ధరాత్రి 15 తెల్లవారుజామున ఆ ప్రాంతాల్లో జరిగినటువంటి సందర్భంలో 15 ఉదయం వివేకానంద రెడ్డి గారు హత్య గావింపబడ్డారని తెలుసుకున్నటువంటి కొన్ని గంటల్లోనే ఆవిడే రాశారు ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఇష్యూడ్ ఆర్డర్స్ వైట్ సోన్ సో డేటెడ్ 15/3/2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కొద్ది గంటల్లోనే సిఐటిని ఏర్పాటు చేశాం ఎవరి ఆధ్వర్యంలో
a special investigation team was constituted with Sri Amit Garg, IPS additional DGP crime was made head of the investigation team. Oka additional DG sthayi adhikarainatvanti Amit Garg gari netrutvamlo సంఘటన జరిగినటువంటి కొద్ది గంటల్లోనే ఒక సిట్టును ఏర్పాటు చేశాం. ఆ రోజున ఆ విధంగా పారదర్శకంగా ఎంక్వైరీ జరగాలని చెప్పి ఒక అడిషనల్ డీజీ స్థాయి అధికారిని మేము ఏర్పాటు చేస్తే మీ జగన్ బాబు మీ కిలాడి బాబు ఏం చేశాడమ్మా విజయమ్మ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత అది కూడా రాశారు ఆ ప్రస్తావన కూడా తీసుకొచ్చారు సునీతమ్మ మన సునీతమ్మ గారు పేజీ నంబర్ 18లో ఇట్ ఈస్ రెస్పెక్ట్ఫుల్లీ సబ్మిటెడ్ Within 14 days of taking oath as Chief Minister, Y.S. Jagan Mohan Reddy and DGP Shri Gautam Sawang had reconstituted the SIT. Nee Kumarudu, Mukhyamantri ayina tarvata modati 14 rojullone unnatuvanti sittuni marchesadani chepparamma Sunithamma garu page number 18 paragraph number 11 lo ee ivemi meeku kanapadava enduku marchalsi vachindi sittuni ఏ నీ కుమారుడికి ముఖ్యమంత్రి అయిన తర్వాత చేయటానికి వేరే పనులేం కనపడలేదా దోషుల్ని కాపాడటం కోసం ఇవాళ వివేకానంద రెడ్డి గారిని హత్య చేసినటువంటి వారిని దోషుల్ని కాపాడే ప్రయత్నంలో ముఖ్యమంత్రి అయినటువంటి మొదటి రెండు వారాల్లోనే సిట్టును మార్చేస్తారా మార్చి ఏం చేశాడు మీ నీ కుమారుడు నీ జగన్ బాబు ది ఫస్ట్ సిట్ వాస్ డైల్యూటెడ్ బై అపాయింటింగ్ ఏ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అంటే అడిషనల్ డీజీ స్థాయి ఉన్నటువంటి డీజీ స్థాయి ఉన్నటువంటి స్థాయిలో కీలకమైనటువంటి స్టాండింగ్ కమిటీ చైర్మన్ పదవులు కూడా కట్టబెట్టారు కదా ఏ మీ వైఎస్ అవినాష్ రెడ్డి తాడేపల్లి ప్యాలెస్ లో మీ కళ్ళ ఎదురుకుండా తిరుగుతా మీకు కనపడట్లేదా దీనికి ఏం సమాధానం చెప్తారు ఏ మీ లేఖలో ఎందుకు రాయలేకపోయారు సునీతమ్మ గారి పైన మీకు అంత ప్రేమ ఉంటే రాయాల్సింది కదా అవినాష్ రెడ్డి పేరు ఇవాళ ఆ రకంగా మీ కుటుంబానికి అతి సన్నిహితంగా ఉన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి భాస్కర్ రెడ్డి అనేటటువంటి నిందితుల ప్రస్తావన ఈ అఫిడవిట్ లో చేస్తే వాళ్ళ గురించి మాట్లాడరు వాళ్ళ మీ కళ్ళెదురుగుండానే తిరుగుతూ ఉంటారు వాళ్ళకి ఢిల్లీ స్థాయిలో పెద్ద పెద్ద పదవులు కట్టబెడతారు వాళ్ళని సిట్టులు మార్చేసి వాళ్ళని కాపాడే ప్రయత్నం చేస్తారు